దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు 14వ తారీఖు, మే నెల 2022వ సంవత్సరం. ఈ రోజును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. గడిచిన రాత్రి కలిసి ముందు పాయకాపురంలో దేవుడు బలంగా వాడుకొని ముగ్గురు ఆత్మలకు బాప్తీసానికి సిద్ధపరిచి అనేక మందిని బలపరిచారు. దేవునికి మహిమ కలుగును గాక. వెళ్ళిన ప్రతి చోటల్లా దేవుడు కార్యాలు చేయటానికి కారణం ఆయన సజీవుడు. ఆయన సన్నిధిలో చేస్తున్న ప్రార్థన, ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క పని చేయటానికైనా, దేవుని కార్యాలు చేయటానికైనా ప్రార్థనా బలంతో, వాక్య బలంతో మనం ముందుకెళ్ళాలి. మన జీవితంలో ఏ బలహీనతలు వచ్చినా దానికి ఒక సింటమ్స్ ఉంటాయి. కళ్ళు తిరిగితే కళ్ళు తిరిగినట్లుందని, వామిటింగ్ అయ్యేటట్లు ఉందని, జ్వరం వచ్చేటట్లు ఉందని, తలనొప్పి బాగుందని, ఇవన్నీ సింటమ్స్ను చూసి, గుర్తులను చూసి ఎట్లా మనం బలహీనపరచబడతామో ఆత్మీయ జీవితంలో కూడా, కొన్ని గుర్తులు ఉంటాయన్నమాట బలహీనపరచబడ్డాం అనడానికి. అంటే చాలామంది మేము బలహీనం అయిపోయాం అని తెలుసుకోవడానికి ఆ గుర్తుల్ని గుర్తించి సరిచేసుకుంటే సరిపోద్ది. బలహీనత అనేది మనకు రాకూడదు. ఆత్మీయ జీవితంలో బలహీనత వచ్చిందంటే సాతాన్ చేతిలో ఓడిపోతాం. శరీరంగా బలహీనత వస్తే మరణం వచ్చింది. అయితే ఆత్మీయంగా బలహీనత వచ్చిందంటే సాతానుడు మన మీద వలేస్తాడు. బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే సాతానుడంట ఎప్పుడెప్పుడు మనం బలహీనంగా ఉంటామో మనల్ని చూస్తూ వెతుకుతున్నాడంట. మొదటి పేతురు పత్రిక 5:8 వచ్చిన వాళ్ళు వాడంట వెతుకుతున్నాడంట, ఎవరు బలహీనంగా ఉన్నారు అంటే బలహీనంగా ఉన్న వారిని మింగటానికి, మింగివేయటానికి వాడు తిరుగుతున్నాడు. మనకన్నా పగలంతా పనిచేస్తే రాత్రులు నిద్రపోవడానికి విశ్రాంతి తీసుకునే సమయం ఉంటుంది, కానీ వాడు 24 గంటలు ఎవరిని నాశనం చేయాలి, వాడు పని పెట్టుకొని తిరుగుతున్నాడు. వాడు ఎవరిని నాశనం చేస్తాడంటే ఎవరైతే ఆత్మీయంగా బలహీనులుగా ఉంటారో వారిని. మన ఆత్మీయ బలహీనత యొక్క లక్షణాలు ఏంటో తెలుసా? ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తారు వాళ్ళు. ప్రార్థన లేని వారు ఆత్మీయంగా బలహీనంగా ఉన్నట్లే. చాలామంది ప్రార్థన చేయరు. ప్రార్థన చేసి ఎన్ని రోజులైందో, ప్రార్థన చేసి ఎన్ని సంవత్సరాలు అయిందో కదా, చేసుకుంటారు. ఆకలేస్తున్నప్పుడు అయ్యా ఆహారాన్ని దయచేయండి అని, అన్నం తినేటప్పుడు ఆహారాన్ని దీవించండి అని, ఏదో రెండు ముక్కలు అలవాటుగా చేసే ప్రార్థన కాదు, లోతైన ప్రార్థన, పరిశుద్ధాత్మతో నడిపించబడే ప్రార్థన, ఉచ్చరింప సక్యము కాని మూలుగులతో చేసే ప్రార్థన, విసుకక నిత్యము చేసే ప్రార్థన, మెలకువగా ఉండి చేసే ప్రార్థన. ఈ ప్రార్థన మనం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో మనం బలంగా ఉంటాం. ఎప్పటికప్పుడు మనం మోకరించడం ద్వారా బలంగా ఉంటాం. మనం ఎప్పుడైతే మోకరించడం మానేస్తామో, ఎప్పుడైతే మన ప్రార్థన జీవితం తగ్గుతుందో, ఆధ్యాత్మిక జీవితంలో మనం బలహీనమైపోతాం, చాలా బలహీనమైపోతాం. ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేసే వ్యక్తుల్లో పాపపు ఆలోచనలు ఉంటాయి. పాపపు కార్యాలు స్టార్ట్ అవుతాయి. కనుక చాలామంది తమ యవ్వన జీవితాన్ని కాపాడుకోవాలని అనుకుంటారు, కానీ యవ్వన జీవితాన్ని కానీ వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని కానీ కాపాడుకోలేకపోవటం కారణం ప్రార్థనే. చాలామంది యవ్వనస్తులు బలంగా ఉండటానికి కారణం కూడా ప్రార్థనే. బలహీనంగా ఉండటానికి ప్రార్థన లోటు, ప్రార్థన లోపం. దయచేసి ప్రార్థన చేయండి. ఒక ప్రాంతంలో పదే పదే నడిచే కొద్ది అక్కడ అది పొలం అయినా, అది మట్టి దారి అయినా, ఆ ప్రాంతం ఒక దారిలాగా గట్టిపడి దారిలాగా ఏర్పడింది. కానీ కొన్ని రోజులు దానిలో వెళ్ళకపోతే దానిలో గడ్డి మొలిచింది. అట్లాగే ప్రతిరోజు ప్రార్థన చేస్తే ప్రార్థన ద్వారా నెమ్మదిగా దారి కనిపించింది. ఎప్పుడైతే మనం ప్రార్థన చేయమో, చేయని ప్రాంతంలో పాపపు గడ్డి మొలుస్తుంది. దేవుని బిడ్డలారా, ప్రార్థనా జీవితాన్ని మానేస్తున్నారా? బైబిల్ చదవటం మానేస్తున్నారా? పాపపు గడ్డి మొలుస్తుంది, అది మనల్ని దేవునికి దూరం చేస్తుంది. కాబట్టి మన జీవితంలో పాపంతో కూడిన గడ్డి, పాపంతో కూడిన స్థితి ఏది మొలవకుండా ఉండాలంటే మన ప్రార్థనా జీవితం బలంగా ఉండాలి. మనం ఆత్మీయంగా బలంగా ఉండాలంటే ప్రార్థనా జీవితంలో స్థిరంగా ఉండాలి. ప్రార్థనా జీవితంలో మనం స్థిరంగా ఉన్నామంటే సాతానుడు వేసే ఎత్తుగడలు అన్ని గొడవలు అయిపోతాయి, వాడు ఓడిపోతాడు. ప్రార్థన లేకుండా సాతాను వేసే ఎత్తుగడల్ని, వాడు తీసుకొచ్చే శోధనలను జయించడం అసాధ్యం, ప్రార్థన లేకుండా. కనుక చక్కని ప్రార్థన జీవితాన్ని ఇప్పటి నుంచి అలవరుచుకొని జయ జీవితాన్ని మీరు కలిగి జీవించండి. మత్తయి సువార్త 26:41 వాక్యం చెల్లిస్తుంది, శోధనలోకి ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థించను అన్నాడు. దానియేలు గారు తన శరీరాన్ని అపవిత్రపరచుకోకూడదని యవ్వన కాలంలో తీర్మానం చేసుకున్నాడు. తను అపవిత్రత కానీ, తప్పు కానీ, లోపం కానీ, అవినీతి కానీ ఆయనలో కనుగొనలేకపోయారంట.
కారణమేంటి? దానికి నారజం పదవచనంలో ప్రతి దినము క్రమశిక్షణతో దినదిన ముమ్మారు మోకరించి ప్రార్థన చేస్తాను. నిబద్ధత కలిగిన జీవితం. అవును, ప్రార్థన తన్ను పరిశుద్ధునిగా నీతిమంతునిగా మలిచింది, బలవంతుడిగా మలిచింది, బలహీనత తీసేసింది. మనం కూడా దాని ఎలివరే ప్రార్థించండి, దేవుని శక్తిని పొందుకోండి. ప్రార్థన చేయవారు పాపము చేయలేరు, పాపము చేసేవారు ప్రార్థన చేయలేరు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు వారికి ప్రేమ కలిగిన పరిపాలకు తండ్రి, మేము బలహీనలం అవ్వకూడదు. ఎప్పుడు బలహీనలం అవుతామో, ఏ సమయంలో బలహీనతలు వస్తాయో మీరు మాకు తెలియజేశారు. ఈ వాక్య ప్రకారం ఈ బిడ్డలు బలవంతులై ప్రార్థనలో ఎదుగుట సాధించండి. ఈ కుటుంబాన్ని దీవించండి. వీరు ఏ అవసరతలో ఉన్నారో అవసరత తీర్చి, వీరి అక్కలు తీర్చి వీరిని ఆశీర్వదించమని యేసయ్య ప్రేమ కలిగిన నామములో ఈ మనవులు ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రతి దేవుని బిడ్డలారు, ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి. ఈరోజు అంతా ప్రేయర్లో ఉండి రేపు ఆదివారం జరిగే కోడికల కోసం కూడా మీరు ప్రార్థన చేసి దేవుని నామాన్ని మహిమపరచండి. గాడ్ బ్లెస్ యు ఆల్.